మాట్లాడదాం. దైవజనులు పరిశుద్ధ రాజు గారు మనతో ఉన్నారు, దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీకు వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మరి కూడి వచ్చిన దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. మనం ఈ రోజులన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామంలో రోజు దేవుని మాటలు అందిస్తున్నాం క్రిస్మస్ అనే పేరుతో. సెమీ క్రిస్మస్గా చేసాం, ప్రీ క్రిస్మస్, ఇప్పుడు పోస్ట్ క్రిస్మస్ చేస్తున్నాం. శంటిబాబు గారు మీరు పైకి రాకపోతే మా అయ్యగారికి నెమ్మది ఉండదు. ఆయనకి నెమ్మది లేకపోతే మాలో ఎవరిని నెమ్మదిగా ఉంచు. కాబట్టి రండి. హల్లెలూయా, కూర్చో. కాబట్టి మేమేమి చేసినా యేసుక్రీస్తుని గురించి ప్రజలకు తెలియపరచాలని, యేసుక్రీస్తు ఎవరో ప్రజలు గ్రహిస్తే వారు ఆయనను అంగీకరిస్తారు, వారు ఆయనను అంగీకరిస్తే వారు రక్షణ పొందుతారు. ఇది మా కాన్సెప్ట్, మా గురి, మా లక్ష్యం. దీని కొరకు ఏం చేయాలి? ప్రస్తుతానికి ప్రభు ఇచ్చిన కృపలో కొద్దిమందిని సహకారులను దేవుడు ఇచ్చారు సేవకులుగా. వారు మనందరం కలిసి బట్టల పనిమరిలో, అయ్యంకిలో, పెడసన్ గల్లులో, మొవ్వలో, కాజలో, ఒక్కలగడ్డలో, కోసూరులో, ఎదురుమండిలో, చల్లపల్లిలో, లింగవరంలో, ఇట్లా చిన్న చిన్నగా దేవుని మాటలు అందిస్తున్నాం. ఆశ ఏంటంటే, దర్శనం ఏంటంటే, భారతదేశంలో 800కు పైగా జిల్లాలున్నాయి. నేను బ్రతికుండగా ప్రతి జిల్లాకు ఒక వ్యక్తినన్నా ఒక బలమైన వ్యక్తిని పంపాలి అని, ప్రతి జిల్లాలో ఒక బలమైన వ్యక్తి ప్రభువు ప్రేమను ప్రకటించడానికి ఆయా ప్రాంతాల్లో ప్రకటిస్తూ ఆయా మండలాల్లో, ప్రతి మండలంలో, ఒక జిల్లాలో 8 మండలాలు ఉన్నాయి, 8 మండలాలకి ఆ బిడ్డలు అంతా మనం చేయలేం కదా, వాళ్ళు ఒక్కొక్క వ్యక్తిని ప్రభు కొరకు పంపాలి అని. ఏమి నేర్పి పంపాలి? మనం, అయ్యా నేను నిన్ను ఫలానా జిల్లాకు పంపిస్తున్నాను, నువ్వు ఆ జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి ఒక బిడ్డనన్నా తయారు చేసి పంపాలి. వాళ్ళు మండలానికి పంపే వ్యక్తితో ఏం చెప్పాలంటే, బాబు మీ మండలానికి సుమారు 20 నుండి 25 గ్రామాలు ఉంటాయి కాబట్టి, అంతేనా గారు, 25 గ్రామాలకు 25 మంది సేవకులను పంపాలి అని వాళ్ళు వాళ్ళకు బోధించి పంపాలి. అప్పుడు దేవుడు అవకాశం ఇస్తే ఈ 30-40 ఏళ్లలో భారతదేశంలోనున్న ప్రతి గ్రామానికి ఒక సేవకుణ్ణి మనం పంపగలుగుతాం. హల్లెలూయా, ఆమేన్ అన్నందుకు మీకు వందనాలు. కానీ చెప్పినంత తేలికైతే మాత్రం కాదు, శ్రమపడాలి, పని చేయాలి, పగలనక రాత్రనక పని చేయాలి. దేవునికి స్తోత్రం. మీటింగ్కి ఎందుకు రావాలి? పొద్దున ఒక పేరెంట్ వచ్చారు స్కూల్కి, అమ్మా నువ్వు కాజు వచ్చావా అని అడిగానే ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే, సార్ ఈ పిల్లడు బాగా చదువుతాడు కానీ వాడు ఇష్టం వచ్చినప్పుడల్లా మానేస్తున్నాడు, వాళ్ళ అమ్మ ఏం పట్టించుకోవట్లేదని చెప్పారు.
నువ్వు కాజు మీటింగ్కి వచ్చావమ్మా అని అడిగా. రాలేదయ్యా అంది. రావాలి కమ్మా, ఇంటెనకమాల దొడ్లు అన్నీ ఉన్నాయి, పనంతా ఉంది. పవన్ కనపడిందా నీకు? దొడ్లోకి వెళ్లకుండా, కట్టెలు అంటుకోకుండా, పొయ్యి దగ్గరికి వెళ్లకుండా, కాపురం ఎక్కడేం చేస్తానులే అంటే కుదురుద్దా? రండి సార్, ప్లీజ్ కమ్. ఇవేమి చేయరు చూసారా? సారీ, శ్రమలున్నాయి, కష్టాలున్నాయి. ఈ శ్రమల్లో కూడా మనం పనిని చేయాలి. కాజా కరుణాకర్ గారు పాప వచ్చిందా? చిన్నపిల్ల ఎన్నేళ్ళు సార్? ఎన్నేళ్ళు? 5 ఇయర్స్, యూకేజీ. కానీ 24 వచనాలు అప్పు చెప్పిందట. మీరెందుకు వెళ్ళాలి మీటింగ్ అని నేను అడుగుతున్నాను. కరుణాకర్ గారి పాప కన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం తక్కువ నాకు చెప్పండి. ఒక్కొక్కళ్ళకి మా అమ్మ కొన్న సంవత్సరాలు ఉన్నాయి, తాతయ్యలకు ఉన్న సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. పొద్దున కూడా ఎక్కడ వచ్చింది నన్ను ఎవరో తాతయ్య అన్నారని కామెంట్. ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దాట్. జుట్టు మెరిసింది కాబట్టి, ఊడింది కాబట్టి తాతయ్య అంటారు. నా డ్రెస్సును బట్టి కూడా తాతయ్య అంటారు. నిన్న అనుకుంటా ఎవరో మామగారు బాబాయ్ అంటుంది నన్ను. ఆవిడ ఇది చూసేవారు కట్ట అనిపించింది ఆవిడ. ఐఎమ్ నాట్ వరీడ్, ఐఎమ్ నాట్ వరీడ్. మీకేం మనవి చేస్తున్నానంటే, మీకేం మనవి చేస్తున్నానంటే, ఈ ఈ కద్దరితో వచ్చిన సమస్య ఏంటంటే, వేసుకున్న 2-3 అవర్స్ 4 అవర్స్ ఎంత బాగుంటుందో, ఆ 4 అవర్స్ తర్వాత ఇది ఆవిడ అన్నట్లుగానే కనపడుతుంది. మీరు వచ్చారంటే వచ్చారు కాదు, ప్రతిదీ నేర్చుకుని వెళ్ళాలి. కాజలో బిడ్డలు, మరి ఆ పిల్లలైతే ఒక్కొక్కరు 72 వచనాలు, అంతేనండి, 62 వచనాలు. చిన్నపిల్లలు వాణి వింటున్నారా? ఈ పట్టు కనుక మనం పట్టగలిగితే నెక్స్ట్ 10 ఇయర్స్లో 20 ఇయర్స్లో పిల్లలందరూ వినాలి బాగా. బ్యాంకుల్లో, కాలేజెస్లో, హై స్కూల్స్లో, హాస్పిటల్స్లో ఇక్కడున్న బిడ్డలు అక్కడ మనకు కనబడతారు. మెయిన్ సీట్స్లో రోజుకు ఒక్క వచనం, 365 రోజులు 365 వచనాలు చదవగలిగితే కంఠస్థం. చాలా సింపుల్, రోజుకొక టేబుల్ లెక్ ఎక్కాం అప్పచెప్పగలమా? 20 రోజుల్లో 20 ఎక్కాలు వచ్చేస్తాయి. 40 కాదు 40 ఏళ్ళు వచ్చినా 20 ఎక్కాలు మనం నేర్చుకోవట్లా. ఆటో ఎక్కి ఇక్కడికి రావడం మాత్రం పొరపాటున కనుక ఆటో ఎక్కనివ్వకపోయారా? మొన్న ఎవరు ఒక ఆవిడ అంటుందండి, పేరు చెప్పలేదు, నన్ను ఎక్కనేయలేదుగా అందుకే తిరగబడ్డారందండి. నేను అనుకుంటున్నాను రేపటి నుంచి ఆవిడ కారులో ఎక్కిస్తే బెటరు. పేరు చెప్పనన్నానుగా. మీరు వస్తున్నారు, ప్రయోజనం ఏముంది? పని చేయాలి, జ్ఞానయుక్తమైన పనిని చేయాలి. ప్రార్థన చేయాలి, జ్ఞానయుక్తమైన ప్రార్థనను చేయాలి. వి షుడ్ హ్యావ్ ఎ విజన్ అండ్ ద విజన్ షుడ్ హ్యావ్ ఎ సెన్స్. దర్శనం ఉండాలి, దర్శనం జ్ఞానయుక్తమైనదిగా ఉండాలి. ఆ కోణంలో మనం పనిని చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం, సఫలీకృతులు కావాలి. పురుషులు, మగపిల్లలు ఎక్కడా కూడా కనుచూపు మేరలో భవిష్యత్తు కనబడడం లేదు. పరిస్థితులు ఏమీ బాగోలేదు, ఒక్క పిల్లాడు కూడా సరిగ్గా చదవట్లేదు.
ఒక బిడ్డ కూడా మందిరానికి సరిగ్గా రావట్లేదు. మగపిల్లలు ముఖ్యంగా ఎంతో కష్టపడి చిన్నప్పుడు మనం ఎన్నో చేస్తున్నాం. ఆడపిల్లలు బంగారం వెళ్ళి చదువుకుంటున్నారు, మా తల్లిదండ్రుల మాట వింటున్నారు, చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. చాలామంది ఆడపిల్లల జీవితాలు ఈరోజు కూడా ఒక పాప వచ్చి అయ్యా చాలా కొట్టేస్తున్నాడని అని చెప్పండి. తల్లిదండ్రులకు ఎంతో విచారం. చర్చెస్ సంఘాలు మరింత బాధ్యత మీరు తీసుకోవాలి, మరింతగా మీరు దేవుని పనిని చేయాలి, మరింతగా మీరు కూర్చోబెట్టి వ్యక్తిగతమైన బోధ, మంది మీద విత్తనాలు విసరడం కాదు, వ్యక్తిగతంగా మనం వెళ్ళి కూర్చుని దేవుని సన్నిధిలో మనవి చేసి వారిని ప్రభువులోనికి నడిపించాలి, దేవుని ప్రేమను పంచాలి. నేను చాలా క్లుప్తంగా విషయాలు చెప్పి సార్కి వచ్చారు, వారికి సమయాన్ని ఇస్తాం, నా సమయాన్ని ముగిస్తాను. క్రిస్మస్, క్రిస్మస్ సందర్భంగా 2వ అధ్యాయంలో మనం 8 నుండి 20 వచనాలు ధ్యానిస్తూ వచ్చాం. అందులో మనకు అర్థమవుతున్న సారాంశం, దూతలు ప్రభువును చూచారు, చూచి వెళ్ళి గొర్రెల కాపరులకు చెప్పారు, గొర్రెల కాపరులు వచ్చి ప్రభువును చూచారు, చూచిన తరువాత వారితో చెప్పబడిన మాటలు అక్కడ ప్రచురము చేశారు, విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. దూతలు చెప్పిన మాటలకు గొర్రెల కాపరులేమో మిక్కిలి భయపడ్డారు ఆ మహిమకు. క్రిస్మస్ అంతా కూడా రకరకాల అనుభవాలతో కూడినటువంటి సందర్భం. మిక్కిలి భయం, మిక్కిలి ఆశ్చర్యం, మహాసంతోషం, లాట్ ఆఫ్ థింగ్స్. క్రిస్మస్లో మీరందరూ తన్మయం ఉండాలి. మరియా అప్పుడే కన్నది బిడ్డను, తొలుచూలు కానుపు, ఎంతో వేదనతో కని ఉంటుంది కదా. యేసయ్యను భూలోకానికి అందించడానికి మరియా పురిటినొప్పులు పడే ఉంది. అవ్వమ్మ ద్వారా పాపం భూలోకానికి వచ్చిన రక్షకుడు కూడా స్త్రీ ద్వారానే భూలోకానికి వచ్చాడు. సిన్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్ త్రూ ఎ లేడీ, అట్ ద సేమ్ టైమ్ ద సేవియర్ కేమ్ త్రూ ఎ లేడీ టు అని చెప్తారు. ప్రభునందు ప్రియులారా, ఈ ముగ్గురు తరువాత గొర్రెల కాపర్ల తరువాత జ్ఞానులు కూడా వచ్చి యేసయ్యను చూచారు. 3వ సంగతి చెప్పారు. 4వ సంగతి, నేటికి జ్ఞానులు ప్రభువు దగ్గరకు వస్తూనే మనం కూడా ప్రభువును చూడాలి. ఈ వర్తమానాలు మిమ్మల్ని ప్రభువు దగ్గరకు నడిపించాలి. ఈ వర్తమానాలు ప్రభువును మీకు చూపించాలి. ఈ వర్తమానాలు మీరు ప్రభువులో ఆనందించేటట్లుగా చేయకపోతే కరెంటు వ్యర్థమైపోయినట్లే, చేయకపోతే ప్రయోజనం ఏముంది, మేము ఇంత చేసి చేస్తాయిక. నాకున్నటువంటి ధైర్యాల్లో ఒక ధైర్యం ఏంటంటే మనం చేసిన ఏ పని వ్యర్థము కాదు. ఆమేన్. మన బ్లాంకెట్స్లో ఒక్క బ్లాంకెట్ కూడా వ్యర్థం కాదు. మనం చేసినది ఏది ఒక పాట వ్యర్థం కాదు. చాలా ఆనందం. చాలామంది కాల్ చేసి అయ్యా మీ వర్తమానాలు ఫేస్బుక్లో నుండి మా టీవీకి కనెక్షన్ ఇచ్చి ఫ్యామిలీ కూర్చుండి వాక్యం వింటున్నామండి. క్రిస్మస్ సందర్భంగా ఒక్కరోజు కూడా మేము పోగొట్టుకోలేదండి అని చెప్తున్నారు. స్తోత్రం. వర్తమానాలు వ్యర్థము, ప్రజలకు మేలు చేస్తాయి, బిడ్డలను పురికొల్పుతాయి, బిడ్డలను ప్రభువులో ఎదిగేటట్లుగా చేస్తాయి. మీరు కూడా కాస్త ప్రేరేపించబడండి.
24 వచనాలు. 5 ఏళ్ల పిల్ల అప్పచెప్పగలిగిందంటే నా బిడ్డ ఎందుకు అప్ప చెప్ప కూడదు అని పట్టుకుంటే మీ బిడ్డలను ప్రభువు పైకి తెస్తాడు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను మీకు, ఇప్పుడు ఇంకొక 3 విషయాలు చెప్పి ముగిస్తాను. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు రావడం ద్వారా ఏంటి ప్రయోజనం? యేసయ్య దగ్గరికి రావడాన్ని బట్టి ఏం ప్రయోజనం అంటే, మనం బైబిల్ గ్రంథంలో వీళ్ళు 3 ముగ్గురిని చూస్తాం. వారు ఆ బాలును చూచి అత్యానంద భరితులై అంటాడు. లోకానికి సంతోషం చాలా అవసరం. మనుషులకి ఈ దినాన చాలా ఉన్నాయి కానీ హృదయంలో సంతోషం లేదు, నిజమైన సంతోషం లేదు. ఈ అనుభవంలోనికి సైతానుడు సేవకులను కూడా నెడతాడు. గుర్తుంచుకోండి, మనకున్నదానితో తృప్తిపడి పని చేసుకుని బ్రతికితే చాలనుకోకపోతే అపవాది మనల్ని కూడా అందులోనికి నెట్టి మన ఆనందాన్ని దొంగిలిస్తాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. మనకు ప్రభువులో మనం ఆనందించాలి. దైవజనుడు డాక్టర్ ఎంఏ థామస్ గారి నోటి ద్వారా నేను విన్న మాటల్లో ఒక మాట ఏంటంటే, చాలాసార్లు ఆయన ఇట్లా అనేవారు, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూగ్రహం మీద బాగా సంతోషించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ముందు నేనున్నాను అనేవాడు ఆయన. సంతోషించడం నేర్చుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అనేక మంది ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. అది శపించబడిన అనుభవం. మనము ప్రభువును బట్టి ఆనందించాలి. ప్రభువులో దేవుడు మనకు ఆనందాన్ని ఇచ్చాడు. దేవునిలో ఉన్న ఆనందాన్ని మనం జుర్రుకోవాలి. దేవునిలో ఉన్న ఆనందాన్ని మనం పొందుకోవాలి. స్తోత్రం. ఇది ఆనందాన్ని పంచే సమయం. ప్రభువును చూస్తే ఏం కలుగుతుందంట? ఆనందం. స్తోత్రం. హల్లెలూయా. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను రక్షించి నాటి నుండి నేటి వరకు. నిజమేనా? పొంగాలి. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. యోసేపు స్టోరీ మీకు తెలుసు. అన్నలు అమ్మేశారు, ఇబ్బందుల్లో పడ్డాడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కలలు కనడం విడిచిపెట్టలేదు. ఎవరికో కలిస్తే కూడా ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాళ్ళ కలల భావాన్ని చెప్పాడు. కల చెప్పినందుచేత రాజు అయిపోయాడు. అంతేనా పాస్టర్ గారు? కాదా. దేవుడు ఎవరిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో తెలీదు. ఆయన దీనులను పెంటకుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తుతాడంట. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. యోసేపు అంతగా తగ్గించుకున్నాడు. యోసేపును గుంటలో పడేశారంట. వాళ్ళు గుంటలో పడేసి చచ్చిపోయాడో లేదో అని వచ్చి చూసుకుంటున్నారు. కానీ గుంటలో యోసేపు లేడు. అమ్మబడ్డాడు. అక్కడ శ్రమలు వచ్చినాయి. చెయ్యిన దానికి మీద వేశారు, కంగారు ఏమైనా పడ్డాడా? చెరసాలలో వేశారు, కంగారు ఏమైనా పడ్డాడా? నమ్మకంగా ఉన్నాడు. సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. చెరసాల నుండి సింహాసనం మీదకి ప్రభు ఎక్కించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వచ్చారు అన్నలు. తెలిసి కాదు, తెలియక. యోసేపు ఉన్న దేశంలోనేమో సమృద్ధి అయిన భోజనం ఉంటే, అన్నలున్న చోటేమో కరువు వచ్చింది. అన్నలున్న దేశం ఏమో ఆశీర్వదించబడిన దేశం, యోసేపు ఉన్న దేశమో ఐగుప్తు అంటే శపించబడిందే, శపించబడిన ప్రాంతం. కానీ యోసేపును బట్టి దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. యోసేపు కొరకు అన్నలను అక్కడికి తీసుకొని వచ్చాడు.
ఆ భాష వచ్చు కదా, హెబ్రీ భాషలో మాట్లాడుకుంటున్నారు. కానీ యోసేపు అక్కడ ఉన్నాడన్న సంగతి వారు గుర్తించలేకపోయారు. కానీ యోసేపు గుర్తించి అన్నల మీద ప్రేమతో, చెప్పండి, గుండెల నిండా దాచుకుని ఏడ్చాడంట. లోనికి పోయి పైకి మాత్రం గంభీరంగా మాట్లాడుతున్నా, ఏయ్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ దేశం వేగు చూడటానికి వచ్చారా? మీరు అసలు నిజంగా భోజనానికే వచ్చారా, లేకపోతే మమ్మల్ని ఏదైనా మట్టు పెట్టడానికి వచ్చారా అంటున్నారు. లేదయ్యా, మేము ఫలానా దేశస్థులం అయ్యా, మా తండ్రి ఫలానా అయ్యా, మేము ఫలానా అయ్యా, మాలో ఒకడు మిస్ అయ్యాడయ్యా అని స్టోరీలన్నీ వారిని చూసి వారికి భోజనం పెట్టి వారికి మళ్ళీ ఆహారం ఇచ్చి పంపించారు. మళ్ళా రెండోసారి కూడా వాళ్ళ సంచుల నిండా, చెప్పండి, కూర్చి కూర్చి వెండి గిన్నెలేసి రోకలేసి, ఆ ఒక్క మాట చదువుతారా, వాళ్ళు భయపడిపోయారంట ఒకనొక సందర్భంలో. ఆది కాండము 9:55 నిమిషాల్లోనే ముగించే ప్రయత్నం చేస్తా. 25వ వచనం, 42వ అధ్యాయము 22వ వచనం, యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రోకలు వారి గోనెల్లో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి భోజనం పార్సెల్ ఎవరికి? వాళ్ళ బుర్రేం జడుతుందంట. 28వ వచనం చదవండి. అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చి వేసినారు, ఇదిగో ఇవి నా గోనిలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. దేనికి? అంతట వారు గుండె చెదిరిపోయిన వారై అనన్నమ్మ నాతో. అంతట వారు గుండె చెదిరిపోయిన వారై దేనికి? వెళ్ళిందేమో భోజనం తెచ్చుకుందామని భోజనం సంచుల నిండా కట్టారు. వాళ్ళు తీసుకెళ్ళిన డబ్బులు కూడా అందులో పడేసి మధ్యలో వచ్చినాక చూసుకుంటే ఓరినాయనో, మనం పట్టుకెళ్ళినవి కూడా ఇందులోనే వేసేసారు. మొత్తానికి దీని వెనక ఏదో ప్లాన్ ఉందనుకుంటా, మన సంగతి తెలుస్తారేమో అని వాళ్ళకి కంగారు పడిందంట. మనము ఆశ్చర్యపోయేటంతగా ప్రభువు మనల్ని దీవిస్తాడు, మనము భయపడేటంతగా ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ప్రభువు నద్దుకు వస్తే, ఇప్పటికైనా యోసేపు నద్దుకు వచ్చారు, దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవుని సన్నిధిలో నేను ముగిస్తున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయం రాత్రి ధ్యానించాం. అక్కడ కూడా పేతురు, యోహాను ఎంతసేపు తెల్లవారులు ప్రయాసపడ్డారు, కానీ చెప్పండి ఏమి? మీకు ఎన్ని స్టోరీలు తెలుసు. సేవకులకు ఒక మనవి చేస్తున్నాను, చెప్పింది చెప్పండి, ప్రజలు బాగా వింటారు. కొత్త ఏమి చెప్పొద్దు, చిన్నగా చెప్పండి, రెండు మాటలు చెప్తే ఇంకా బాగా వింటారు. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి, ప్రభు నాకు కృప చూపునట్లుగా. అంటే ఎంత బాగుంటుందో, స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాసుకొచ్చారనుకో కష్టం, అయ్యమే ముగించేస్తాను. నేనైనా అంతే. ఇప్పుడు 5వ అధ్యాయము లూకాసు వార్తలో పేతురు రాత్రి అంతా పెట్టారు, అవలా తెల్లారేపాటికి ఏసఐ వచ్చేసాడు. తెల్లవారిందా ఇంకా చెప్పనమ్మా? తెల్లారిందా? తెల్లవారక ముందే ఏసఐ వచ్చేసాడు. పని జరగాలంటే అట్లా ఉండాలి మనం, స్తోత్రం. చీకటితోనే లేవాలి. 10 దాకా సంటోడు లేవట్లేదంట. అమ్మేమో అట్లు తయారు చేస్తా, సంటోడా లేగయ్యా, సంటోడేమో ఇదిగో గుమ్మం పట్టేటట్టు లేడు, అమ్మకి సంటోడే. అట్లు పెడతంటే మరి ఏం చేస్తాడు, మినపట్లు బొబ్బట్లు తినేవాడు నున్నగా రౌండ్గా తయారవుతున్నాడు. అటు పని ఇటు వేయుడు, ఎంత ఘోరమో ఇది. బిడ్డలకు పని నేర్పాలి, తెల్లవారుజామునే లేవడం నేర్పాలి, పనిని వారికి బోధించాలి. యేసుక్రీస్తు వారు తెల్లవారుజాముకల్లా గెన్నేసరేతు సరస్సు తీరానికి వచ్చేసారు, స్తోత్రం. వాళ్ళు ఏం ప్రజలు, అప్పటికీ వాక్యం వింటూ ఆయన మీద పడిపోతున్నారంట. వాక్యం అంటే వాళ్ళకి ఎంత ఆసక్తో,
వాక్యం అంటే ఆసక్తి ఉంటే ప్రభువు నిన్ను దీవిస్తాడు. వాక్యం అంటే ఆసక్తి ఉంటే దేవుడు నీ బిడ్డలను దీవిస్తాడు. వాక్యాన్ని మీరు రాసుకోవాలి. మా నాన్నగారు వాక్యాన్ని నోట్సులే రాసి పెట్టేవారు. చాలా వచనాలు ఆయన కంఠస్థం చేశారు. వన్ ఆఫ్ ద రీజన్ దేవుడు మమ్మల్ని వాడుకోవడానికి కలిగిన కారణాలు ఒక కారణం అది. మీకు కూడా వాక్యం అంటే ఏముండాలి? ఆసక్తి, ఆశ ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అయిపోయింది వర్తమానం. ప్రభువు బయటకు వచ్చి వెళ్ళిపోలా. మీరేంటి వలలు కడిగేశారా, వేసారిపోయారా, ఫెయిల్ అయ్యారా? రండి అన్న. వర్తమానం విన్నారు కాబట్టి మీకు అవకాశం. ఇప్పుడు వెళ్ళి వలలు వేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యా మేము చాలా ప్రయత్నం, రాత్రంతా శ్రమ పడ్డాము కానీ, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయ రహదారులు రాధాయను చించు నీ సిలువా ప్రభు అన్నాడు. ఇప్పుడు కొంచెం లోతునకు వెళ్ళి ప్రభు మాట చొప్పున వలలు వేశారు. ఎన్ని చేపలు పట్టారంట? విస్తారమైన చేపలు. వలలు పిగిలినన్ని చేపలు, రాసులు పోసినన్ని చేపలు. వారు లాగలేక ఇతర బోట్లలో ఉన్నవారిని, ఇతర నావల్లో ఉన్నవారిని సైగలు చేసి పిలిచినన్ని చేపలు పట్టేశారు. దేవునికి స్తోత్రం. ఫెయిల్ అయిపోయావా? నీ వల్ల కావట్లేదా? ఆయన మాట విను, ఆయన మాట చొప్పున వల వేయి. దేవుడు నీకు కృప చూపుతాడు. హల్లెలూయా. చూపాడా లేదా? ఇక్కడ ఒక సంగతి చెప్తాను, అందరిని చూడండి. వీళ్ళంట పక్కోళ్ళకి సైగలు చేస్తున్నారంట. ఒకరు రెండురా బాబు, మా వల్ల కావట్లా. వాళ్ళు వచ్చి వాళ్ళ బోటు నిండా పడిపోయిన చేపలు. నువ్వు దేవుని మాట వింటే నీ ప్రక్క వారిని కూడా దేవుడు దీవిస్తాడు. నీవు దేవుని మాట వింటే నీ ఎరుగు పొరుగు వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు దేవుని మాట వింటే నీ అన్నదమ్ములకు కూడా భోజనం దొరుకుతుంది. నీవు దేవుని మాట వింటే నీ తోటి వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. నింపేశారు అంతే బోట్లు. ప్రభు అత్యానంద భరితులైనట్లుగా వారు అన్నదమ్ములకు నిండా ఆశ్చర్యపడేటంత ఆహారం దొరికింది. వీళ్ళకేమో నావల నిండుగా చేపలు దొరికాయి. రండి ప్రభు దగ్గరకు. దేవుడు మిమ్మల్ని నింపి పంపిస్తాడు. స్తోత్రం. ఊరకే తిరిగితే ఏమన్నా వస్తుందా? కొంతమందిని అడగండి, ఏం చేస్తున్నా బాబా? ఏమీ లేదు, ఖాళీ ఖాళీగా ఉన్నవారులారా ప్రభు ఈ రాత్రి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్తమైన వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చును. లోకములో ఉన్న వారికి అందరికీ ఎవరు కావాలి? ఆళ్ళుగా. కానీ ఏసై ఎవరిని కోరుతున్నాడు? ప్రయాసపడి భారము మోసుకునేవారు, కుంటివారు, గుడ్డివారు, ఇరుకులో, ఇబ్బందులో, శోధనలో, మా వల్ల అయిపోయి ఏం కాదండి అనుకునేవారిని ప్రభువు పిలుస్తున్నాడు. ఇలాంటి వారిని ఎవరైనా పిలుస్తారా? కానీ ప్రభువు పిలుస్తున్నాడు. దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చి పంపుతాడు, నింపి పంపుతాడు, దీవించి పంపుతాడు. ఆ విధముగా ప్రభు యునొద్దకు వచ్చట ద్వారా అత్యానంద భరితలముగా మన ముందుముగాక, మన సంచుల నిండా ప్రభువే కూర్చునుగాక, మన దోణిల నిండా ప్రభువు నింపునుగాక. విష్ యు హ్యాపీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఒక మాట చెప్పాలి, దేవుని కృపలో ప్రభు మీ సేవకుని ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి, మీ పరిచర్యను దేవుడు మన పరిచర్య, మన అయ్యగారికి మీ అంటే ఆయనకు నచ్చదు, మీ అనమాకండి అయ్యగారు, మా మన అనండి అంటారు. మన పరిచర్యను ప్రభు ఇక్కడ దీవిస్తున్నాడు. అఫ్ కోర్స్ ప్రభు నామములో జరిగే ఏ పరిచర్య అయినా మన పరిచర్య. స్తోత్రం. దీవించేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకుంటే ఇంకా
ఆశీర్వదిస్తాడు. ఏమాత్రం మనం లెక్కలేనట్లుగా ఉన్నా పెద్ద టైం పట్టదని మీరు గుర్తుంచుకోవాలి. బహుజాగ్రత్తగా మనం ముందు రోజు కాలేజీకి వెళ్ళిన రోజు ఎలా ఉన్నామో చెప్పండి. ముగించేటంత వరకు అలాగే ఉంటే ఫస్ట్ మీరే, ఉద్యోగం మీదే. సంవత్సరం అయిన తర్వాత మనోడు ఎడుజుడు, పుస్తకం ఒకటే దెబ్బతింటావు. స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. గజ గజ వణుకుతూ ఉండండి. ప్రభు మిమ్మలను ఉన్నతమైన, ఇప్పుడు ఇచ్చింది కాదు ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. మిమ్మలను బట్టి ఇతరులను ఆశీర్వదిస్తాడు, జనములకు దీవెనకరముగా చేస్తాడు. అట్టి కృపతో ప్రభువు మిమ్మును నింపునుగాక. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు పరిశుద్ధుడ, కృప కలిగిన తండ్రి, నీవు మాత్రమే ఇవ్వగలవు ప్రభువా. మాకు ఆనందాన్ని ఇవ్వడానికే మీరు వచ్చారు. అందువరకు మీకు స్తోత్రులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు. ఆయన అతి ఆనంద భరితులైన జ్ఞానులు నాయనా. ఆయన పేతృ యోహానుల వల్ల నిండిపోయినాయి ప్రభువా. నాయనా నాయనా, మీ మాట వినే కృపలోనికి మమ్మల్ని నడిపించండి, లోబడే కృపలోనికి మమ్మల్ని నడిపించండి. నిజమైన ఆనందంతో మమ్మల్ని నింపండి బాబు. ప్రభువా, లోకంలో నెమ్మది లేదయ్యా, సంతోషం లేదయ్యా, ఎక్కడ చూసినా కలవరమే ప్రభువా. ఉన్నవాడికి కలవరమే, లేనివాడికి కలవరమే ప్రభువా. కానీ నీవుంటే గుండెల నిండా గొప్ప ఆనందం ప్రభువా. అట్టి కృప మాకందరికి అనుగ్రహించండి. నీ వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి. ఈ దాసుని ఇంకను బలపరిచి, ఆరోగ్యంతో నింపి, అభిషేకించి ఇంకను వాడుకోనండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.